ప్రకాశం జిల్లా పెద్దడోర్నలలో తర్షు నేషనల్ హైవే పక్కన రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో ప్రమాదాలను అరికట్టే విధంగా ఎర్రగొండపాలెం సీఐ దేవ డోర్నాల మండలంలోని ముక్కల గ్రామంలో రహదారి భద్రతపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అయిన ముక్కల గ్రామం వంటి రహదారిని ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రోడ్డు దాటే సమయాలలో జాగ్రత్త వహించాలని, అదేవిధంగా ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని సూచించారు. మరణాలు లేవు కానీ గాయాలు చాలా మందికి అయినాయి రోడ్ యాక్సిడెంట్స్ వల్ల. ఒక చిన్న పాప కూడా సీరియస్ అయింది అనుకుంటా. ఈ రోడ్డు దాటేటప్పుడే మోటార్ సైకిల్ యాక్సిడెంట్ జరిగినాయి. ముఖ్యంగా ఈ రోడ్డు జాతీయ రహదారి, మనకు ట్రాఫిక్ హెవీగా పోతుంటుంది. శ్రీశైలం పోయే ట్రాఫిక్ అంతా కూడా ఆత్మకూరు వైపు నుంచి వచ్చే ట్రాఫిక్ ఇటే వెళ్ళాలి. అయితే ఇది పాత హైవే కాబట్టి దీనికి ఎటువంటి బ్యారికేడ్స్ కానీ, ఈ క్రాష్ బారియర్స్ అని, ఐరన్ గ్రిల్స్ అని, డివైడర్స్ అని ఇవన్నీ పెడతారు. కొత్త రోడ్స్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మీరు అక్కడ చూస్తే, అనంతపురం నుంచి గుంటూరు కొత్త రోడ్డు వేస్తున్నారు. మన మార్కాపురం నుంచి కుంట, త్రిపురాంతకం, వినుకొండ ఆ రోడ్లో చూస్తే ఫ్లైఓవర్లు రోడ్డు. ఇప్పుడు పూటాడు, వెల్లంపల్లి, గొల్లపల్లి రోడ్లో ఐరన్ గ్రిల్స్ వేశారు. మీరు చూస్తే అది హైవే రోడ్ డిజైన్ అనమాట, కొత్తగా ఇచ్చిన హైవే రోడ్ డిజైన్. తర్వాత క్రాష్ బ్యారియర్స్ని పెడతారు, లైట్స్ బ్లింకర్స్ ఇస్తాడు. ఇవన్నీ కొత్త ప్రాజెక్టు, కొత్తగా రోడ్డు నిర్మించే దాంట్లో ఆ స్కీమ్లోనే ఉంటాయి. వాడు కాంట్రాక్టర్కి ఇవన్నీ పెట్టాలని దాంతో కలుపుకొని వాళ్ళకి డబ్బులు ఇస్తారు కట్టమని. ఇదంతా వరల్డ్, దీనికి అయ్యేమి ఉండదు. ఇంకోటి ఏంటంటే అది పెట్టినా కానీ యాక్సిడెంట్లు భయంకరంగా జరుగుతున్నాయి అక్కడ. ఎందుకంటే రోడ్డు ఫ్రీ అవ్వడం వలన హై స్పీడ్తో పోయి పోతున్నారు. ఈ పల్లెల్లో అటు ఇటు కళ్ళు మూసుకొని దాటుతున్నారు. అంటే ఇప్పుడు ఈ పశువుల ఆసుపత్రి దగ్గరికి వచ్చే వ్యక్తి అవతల నుంచి కళ్ళు మూసుకొని కింద చూసుకుంటూ వచ్చేస్తున్నాడు. బడికి పోయేవాడు, గుడికి పోయేవాడు, ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి, ఈ పక్క నుంచి పొలాలకు పోయేవాళ్ళు, పొలాల నుంచి కొండలో నుంచి ఎటు వచ్చేవాళ్ళు రోడ్డు దాటాలా. ఈ దాటేటప్పుడే ప్రమాదాలు జరుగుతున్నాయి. అందుకని మీరు ఖచ్చితంగా రోడ్డు దాటేటప్పుడు ఆ వైపు ఈ వైపు వాహనాలు చూసుకోమని చెప్పి చెప్పండి. మీరు, మీ కుటుంబ సభ్యులు, గ్రామస్తులందరూ చెప్పండి. రోడ్డు దాటేటప్పుడు ఒక నిమిషం అటు ఇటు చూడండి అయ్యా. కొంతమందికి చెవుడు ఉంటుంది, కళ్ళు సరిగ్గా కనిపిస్తావు, కళ్ళు ఉంచుకొని పోతా ఉంటారు, వాడు వచ్చి కొట్టేస్తాడు. అట్లా గమనించండి.